పద్దెనిమిదో అధ్యాయం 18వ వచనం 18వ వచనం పౌలు ఇంకను బహు దినము అక్కడ ఉండిన తర్వాత సహోదరుల యొద్ద సెలవు పుచ్చుకొని తనకు మురుకుబడి ఉన్నందున కింక్రయలో తల వెంట్రుకలు కత్తిరించుకొని వాడయ్యకి సిరియకు బయలుదేరను ప్రిస్కిల్ల అకుల అను వారు అతనితో కూడా వెళ్ళిరి. క్రైస్తవులకి కత్తిరించుకునే ఆచారం లేదు కదా డాడీ. పౌలు గారు ఇక్కడ ఎందుకు చేసినట్టు? పౌలు గారు తలకు ముక్కుబడి ఏంటి కింక్రయలో తలకత్తులుగా కత్తిరించుకుని వాడికి సీయకు బయలుదేరను. క్రైస్తవులకు మొక్కుబడులు ఉన్నాయా? తల వెంట్రుకలు కత్తిరించుకోవచ్చా? అంతే కదా. క్రైస్తవులకు మొక్కుబడులు ఏమి లేవునైనా ఇప్పుడు మనం తలగా మనం మొక్కుబడులు ఏం చేసుకోకూడదు. తల వెంట్రుకలు కత్తిరించుకోవటం ఇలాంటివి చేయకూడదు. ఎందుకంటే ఇలా జరగటానికి ఒక సందర్భం ఉంది. ఇక్కడ ఇలా జరగటానికి ఒక సందర్భం ఉంది. అన్ని పర్యాయాలు యేసుప్రభు వారు సముద్రం మీద నడవలేదు, అవునా? అదే పనిగా యేసుప్రభు వారు చనిపోయిన వాళ్ళని ఆపలేదు, గుడ్డి వారిని కాళ్ళు ఇవ్వలేదు, కుంటి వారికి కాళ్ళు ఇవ్వలేదు. కొన్ని సందర్భాల్లో అవసరాన్ని బట్టి చేశారు. పౌలు గారు కూడా ఈ పని ఎందుకు చేశారంటే దీని గురించి ఒక వివాదం ఉంది. ఆ వివాదం ఏంటంటే కొంచెం అపోస్తల కార్యాలు పదిహేనో అధ్యాయం అందరూ తేయండి. అపోస్తల కార్యాలు 15వ అధ్యాయం ప్రారంభం నుంచి కొందరు యూదయ నుండి వచ్చి మీరు మోషే నియమించిన ఆచారము చొప్పున సున్నతి పొందితేనే గాని రక్షణ పొందలేరని సహోదరులకు బోధించిరి. దీనికంటే ముందు ఒక విషయం ఉంది యూదుల మధ్య. ఏంటంటే యూదులలో కొందరు ఇప్పుడు మన దగ్గర సగం సగం నేర్చుకొని వెళ్ళిపోయిన వాళ్ళు ఉన్నారు. ఎంబీటీహెచ్ అయిపోగానే మాకంతా తెలిసిపోయిందనో, బీబీటీహెచ్ చదవకుండా డీబీటీహెచ్ చదవకుండా మాకంతా జ్ఞానం వచ్చేసిందని చాలామంది అనుకుంటున్నారు. నా లెక్క ప్రకారంగా వాళ్ళకి బైబిల్ పూర్తిగా రాదు. మీరు 3-4 ఏళ్ళకే అంతా వచ్చింది అనుకుంటే పాతికేళ్ళైనా నాకు అంతా రాదని చెప్తాను. ఇప్పుడు నేను 25 సంవత్సరాలు మీలా చదవలేదు. మీరు రోజుకు ఒక అధ్యాయం చదువుతారో చదవరో నాకు తెలియదు, కానీ రోజుకు 100 అధ్యాయాలు చెప్పు చదివేవాడిని. 25 సంవత్సరాలు పరిశోధన చేశాను బైబిల్ మీద. 25 ఇయర్స్ చదవడం కాదు అది. పరిశోధన అంటే ఆలోచించటం, వివేచించటం. కనుక మొదటి శతాబ్దంలో దేవుని వాక్యాన్ని బోధిస్తున్న కాలంలో 15 అధ్యాయం మొదటి వచనంలో కొంచెం కొంచెం నేర్చుకున్నోళ్ళు. ఖాళీ కొండ అనుకోండి, తొనగదు. మీరు నెత్తి మీద పెట్టుకున్నా అది తొనగదు, కదలదు. నిండుగా నీళ్ళేశారనుకోండి కొండలో, అది నెత్తి మీద తొనకదు. సగం నీళ్ళు వేసారనుకోండి ఏమవుతుంది కొండ? ఆడాలి చెప్పండి, తొణుగుతుంది. ఎందుకంటే సగం నీళ్ళు ఉన్నాయి కనుక. హాఫ్ నాలెడ్జ్ పీపుల్ అంటారు వెళ్ళినాయి, ఏమీ తెలియనివారు. తెలుసు అనుకొని తెలియనివారు, అంతా తెలుసు అనుకుని ఏమీ తెలియని వాళ్ళు వీళ్ళే. అలాంటి వాళ్ళు కొందరు ఏదో అక్కడక్కడ కొంచెం నేర్చుకున్నారు ధర్మశాస్త్రాన్ని, ప్రవక్తల ప్రవచన గ్రంథాలని లేదా లేఖనాలని కొంచెం కొంచెం నేర్చుకున్నారు వాళ్ళు. అలా నేర్చుకున్న వీళ్ళు ఏమనొచ్చి బోధిస్తున్నారట? మీరు మోషే నియమించిన ఆచారము చొప్పున సున్నతి పొందితేనే గాని రక్షణ పొందలేరని సహోదరులకు బోధించిరి. రక్షణ పొందాలంటే ఏం చేయాలి? బైబిల్ ప్రకారంగా
ఈ ప్రశ్న సరిపోద్ది ఈవేళ అంతటికి పెద్ద ప్రశ్న అడిగేశాడు ఇంకా నో మోర్ క్వశ్చన్స్ వినండి మోషే నియమించిన ఆచారం చొప్పున సున్నతి పొందితే గాని రక్షణ పొందలేరు సున్నతి ఎవరిది ఇస్రాయేలీది ఇస్రాయేలీలు ఎవరు ఇస్రాయేలీలు క్రైస్తవులు కారు అది మొదట తెలుసుకోవాలి మీరు ఇస్రాయేలీలు క్రైస్తవులు కారు క్రైస్తవులైన వారు ఇస్రాయేలీలు కారు బాగా అర్థం చేసుకోవాలి ఇది ఇస్రాయేలీలు యాకోబు సంతానం మనం యాకోబు సంతానం కాదు అమెరికన్స్ కానివ్వండి యూరోపియన్స్ కానివ్వండి ఆస్ట్రేలియన్స్ కానివ్వండి ఇండియన్స్ కానివ్వండి అరబ్స్ కానివ్వండి వీళ్ళెవరు కూడా యాకోబు సంతానం కారు యాకోబు సంతానమే ఇస్రాయేలీలు ఆ రోజుల్లో ఉన్న అమోరీయులు కానివ్వండి కనానీయులు కానివ్వండి హిత్తీయులు కానివ్వండి మోయాబీయులు కానివ్వండి ఈజిప్షియన్స్ ఐగుప్తీయులు కానివ్వండి వీళ్ళెవరు కూడా ఇస్రాయేలీలు కారు ఇది ముందు తెలుసుకోవాలి క్రైస్తవులు కూడా తెలీదు సోకాల్డ్ భక్తులు బోధకులు దరిద్రులు అనేవాడికి ఎవరికి తెలియదు ఇది శరీర ప్రకారం మనం ఇస్రాయేలీలం కాదు ఇస్రాయేలీలలో యూదులు అనే ఒక తెగ ఉంది వాళ్ళే యూదులు ఆ యూదులే ఇక్కడ జరుగుతున్న ఈ సందర్భాల్లో మనకు కనబడుతున్న వాళ్ళు రైట్ వాళ్ళకే సున్నతే దేవుడు పాత ధర్మశాస్త్రాన్ని వాళ్ళకే ఇచ్చాడు మనకు కాదు కనుక సుల్తి సున్నత అంటే సుల్తి సున్నతి కానివ్వండి బలులు కానివ్వండి నైవేద్యాలు కానివ్వండి అదే ధూప నైవేద్యాలు కానివ్వండి అర్పణలు కానివ్వండి ఇవన్నీ కూడా ఇస్రాయేలీలు ఆచరించేవాళ్ళు క్రైస్తవులకి వీటికి ఏ సంబంధం లేదు క్రైస్తవులది బాప్తిస్మము ఇస్రాయేలీలది సున్నతి సున్నతి వేరు కనుక యూదులు సున్నతి పొందుతారు క్రైస్తవులు బాప్తిసం పొందుతారు బాప్తిసం పొందిన వాడే రక్షింపబడతాడు తప్ప సున్నతి పొందినోడు రక్షింపబడ్డ మార్కు సువార్త 16:16 మార్కు సువార్త 16:16 నమ్మి బాప్తిస్మము పొందినవాడు రక్షింపబడును బాప్తిస్మము పొందినవాడు రక్షింపబడును మరి ఎవరు చెప్తున్న మాటలు ఇవి యేసుక్రీస్తు చెప్తున్న మాటలు అవునా యోహాను సువార్త 3 బాప్తిసం అంటే నీళ్ళలో మునగటం మనం ఇస్తున్నాం కదా బాప్తిసం 3:5 యోహాను సువార్త 3:5 యేసు ఇట్లనేను ఒకడు నీటి మూలముగాను ఆత్మ మూలముగాను జన్మిస్తేనే గాని దేవుని రాజ్యంలోకి వెళ్ళడు అంటే రక్షింపబడ్డడు నీళ్లలోకి వెళ్ళి ముంచబడితేనే తప్ప బాప్తిజం అంటే బాప్టిజం అంటే ముంచుట అది బరియల్ సమాధి చేయుట పూడ్చిపెట్టుట మీకు అర్థమైంది కదా యేసుప్రభు కూడా అదే అన్నాడు నీటి ద్వారా జరగాలి అని ఏనైనా పేతురు రాసిన మొదటి పత్రిక 3 పేతురు రాసిన మొదటి పత్రిక 3:21 పేతురు రాసిన మొదటి పత్రిక 3:21 దానికి సాదృశ్యమైన బాప్తిస్మము ఇప్పుడు మిమ్మల్ని రక్షించుచున్నది
బాప్తిస్మము ఇప్పుడు మిమ్మును రక్షించుచున్నది. బాప్తిస్మము ఇప్పుడు మిమ్మును రక్షించుచున్నది. ఇప్పుడు రక్షణ సున్నత వల్ల వస్తుందా బాప్తిస్మం వల్ల వస్తుందా? ఇప్పుడు ఈ మాటలు మీరు ఇన్ని ఈ రిఫరెన్స్లో చూసిన దాన్ని బట్టి సున్నతి వలన రక్షణ అనేది రాదని, సున్నతి అనేది ఇస్రాయేలీలకు చెందినదని, బాప్తిస్మం అన్నది క్రైస్తవులు వాళ్ళు మాత్రమే తీసుకుంటారు, అది తీసుకుంటేనే క్రైస్తవులు అవుతారు. ఇందులో ఇస్రాయేలీలు బాప్తిస్మం పొందినా క్రైస్తవులు అవుతారు, ఇండియన్స్ బాప్తిస్మం పొందినా క్రైస్తవులు అవుతారు, యూరోపియన్స్ బాప్తిస్మం పొందిన క్రైస్తవులు అవుతారు, అమెరికన్స్ బాప్తిస్మం పొందిన క్రైస్తవులు అవుతారు, ఎవడు బాప్తిస్మం పొందినా క్రైస్తవులు అవుతారండి. క్రైస్తవులు ఎవరైనా అవచ్చు, క్రైస్తవులు ఎవరైనా అవచ్చు. ఎలా అవుతారు? బాప్తిస్మము ద్వారా క్రీస్తును ధరించుకుంటారు. పేతురు ప్రసంగం విన్న తర్వాత ఆ పెంతుకొస్త పండుగ దిన అపొస్తల క్యార్యాలు 2వ అధ్యాయం ఏనన్నా కొన్ని వేల మంది ఆ రోజు వచ్చారు పేతురు ప్రసంగం చేస్తుంటే మిగిలినటువంటి శిష్యులతో ఆ లొకేషన్ ద సిటీ ఆఫ్ జెరూసలేం. ఆ రోజు జెరూసలేంలో కూడుకున్నారు వీళ్ళంతా పస్కా పండుగ ప్రతి ఏటా కూడుకోవడం వాళ్ళకి అలవాటు. చాలా ప్రాంతాల నుంచి దేశాల నుంచి ఆ రోజు ఇస్రాయేలీలు చెదిరిపోయినటువంటి వాళ్ళు అంటే వలసపోయిన వాళ్ళు వచ్చారు అక్కడ పండుగ చేసుకోవటానికి. పేతురు ప్రసంగం విన్న తర్వాత 2వ అధ్యాయం 37 నుంచి చూడండి, అపొస్తల కార్యం 2వ అధ్యాయం 37వ వచనం నుంచి పేతురు ప్రసంగం విన్న తర్వాత ఆ యూదులందరూ హృదయంలో నొచ్చుకొని సహోదరులారా మేమేం చేయాలి పేతురు గారిని మిగిలిన అపొస్తలని అడిగితే అప్పుడు పేతురు గారు అన్నారు, మీరు మారు మనసు పొందాలబ్బాయి, పాపాలు పోవాలంటే ప్రతి వాడు యేసుక్రీస్తు పేరిట బాప్తిసం పొందాలి, అప్పుడే మీరు పరిశుద్ధాత్మను పొందుతారు. అంటే ఇస్రాయేలీలు యూదులు కూడా బాప్తిసం పొందాలి అనేది శాసించాడు. అయినైనా అలాగే అపొస్తల కార్యాలు అన్యజనుడైనటువంటి కొర్నేలి ఇంటి దగ్గర పేతురు గారు మాట్లాడిన తర్వాత 10వ అధ్యాయం 48వ వచనం చూడండి. అపొస్తల కార్యములు 10వ అధ్యాయం 48వ వచనం 47 అపొస్తల కార్యములు 10వ అధ్యాయం 47 48. అప్పుడు పేతురు మనవలే పరిశుద్ధాత్మను పొందిన వీరు అన్యజనులు బాప్తిసం పొందకుండా ఎవడైనా నీళ్లకు ఆటంకం చేయగలడా అని చెప్పి యేసుక్రీస్తు నామమున బాప్తిసం పొందాలని ఆజ్ఞాపించను. కమాండ్ ఆర్డర్ అంటారు దాన్ని. జీవో అంటే గవర్నమెంట్ ఆర్డర్ అని అర్థం. ఇది ఎవరు ఆర్డరు? గాడ్స్ ఆర్డర్. ఇది జీవోయే, గవర్నమెంట్ ఆర్డర్ కాదు ఇది. ఎందుకంటే అమెరికన్ గవర్నమెంట్ ఆర్డర్ ఒకలాగా ఉంటుంది, ఇండియన్ గవర్నమెంట్ ఆర్డర్ ఒకలాగా ఉంటుంది, ఒక్కొక్క దేశానికి ఒక్కొక్క ఆర్డర్ ఉంటుంది. కానీ బైబిల్లో మాత్రం ప్రపంచం అంతటికి ఒకటే ఆర్డర్, గాడ్స్ ఆర్డర్. బాప్తిస్మము పొందవలెనని ఆజ్ఞాపించెను. బాప్తిస్మం అనేది ఆజ్ఞ. ఇప్పుడు చెప్పండి, అపొస్తల కార్యాలు 15వ అధ్యాయం ప్రకారంగా కొందరు అంటే హాఫ్ నాలెడ్జ్ పీపుల్, బైబుల్ అర్థం కాని దద్దమ్మలు, మన దగ్గర సగం సగం చదివి ఇంటికి వెళ్ళిపోయిన వాళ్ళు, అంతా వచ్చిన అనుకునేవాళ్ళు, అలాగే మనల్ని కాపీ కొడుతూ బతుకుతున్న వాళ్ళు చాలామంది ఉన్నారు. ఈరోజు కనపడకుండా మన సీడీలు చూసేయటం, మన పాఠాలు చదివేయటం, మేము అనేది చెప్పుకోవాళ్ళు మాది బోధన చెప్పుకున్నారు. ఈవేళ చాలామంది ఛానల్స్లో నా ప్రసంగాలు కాపీ చేసిన వాళ్ళు మీరు చూసుంటారు. సైన్స్ నాలుగు సైన్స్ చెప్తా, అంతా ఆయన సైన్స్ చెప్తున్నాడు అన్న దరిద్రులు కూడా ఇప్పుడు సైన్స్ చెప్తున్నారు. కనుక వీళ్ళు కాపీడ్ నాలెడ్జ్, హాఫ్ నాలెడ్జ్ పీపుల్ వీళ్ళు. అలాంటి వాళ్ళే ఈ అపొస్తల కార్యం 15వ అధ్యాయంలో ఉన్నవాళ్ళు. కొందరు యూదయ నుండి వచ్చి, అంటే యూదులు వీళ్ళు, యూదయ దేశంలో ఉన్నవాళ్ళు. మరి యూదులే కదండి, యూదయలో యూదులే ఉంటారు, ఇండియాలో ఇండియన్స్ ఉంటారు, అమెరికాలో అమెరికన్స్ ఉంటారు, మిగిలిన వాళ్ళు ఉండొచ్చు కాదని నేను అంటాంలే.
కానీ వీడు యూదులు గనుక మీరు మోషే నియమించిన ఆచారము చెప్పన సున్నతి పొందితే గాని రక్షణ పొందలేరని సహోదరులకు బోధించిరి. వాళ్ళచి గొడవ చేస్తున్నారు ఏమని, మీరు మోషే నియమించిన ఆచారాన్ని ధర్మశాస్త్రాన్ని కొట్టిపడేస్తున్నారు మీరు, కనుక బాప్తిసం పొందితే రక్షణేటి. చూసారా, బైబిల్లో అపోస్తలుల ద్వారా దేవుడు రాయించింది లేదా యేసు ప్రభు నోట వచ్చిన మాట బాప్తిసం పొందితే కానీ రక్షణ లేదు, పచ్చి పచ్చిగా ఉంది. అప్పటికి యేసు ప్రభు 33లో మరణించారు ఆయన. విదిన్ ఫ్యూ ఇయర్స్, ఒక 5 ఏళ్ళు 6 ఏళ్ళు 10 ఏళ్ళు అంతకంటే ఎక్కువ యేసు ప్రభు మరణించిన తర్వాత. ఎందుకంటే అపోస్తుల కార్యాలు క్రీస్తు శక 33 నుంచి 66 మధ్య కాలంలో రాయబడింది. క్రీస్తు శక 33 66 సంవత్సరాల మధ్య కాలంలో రాయబడింది. అంటే ప్రభు అప్పటికి మరణించి 10-15 ఏళ్ళు అవుతుందేమో సుమారుగా. అప్పుడే వీళ్ళు మార్చేస్తున్నారు, యేసు ప్రభు చెప్పిన మాటలు మార్చేస్తున్నారు, అపోస్తులు చెప్పిన మాటలు మార్చేస్తున్నారు. ఎలాగా, బాప్తిసం పొందవల్లని ఆజ్ఞాపించాడు అపోస్తుల కార్యం 15వ అధ్యాయం, సున్నతి పొందితే గానీ రక్షణ రాదని 15వ అధ్యాయంలో ఉంది. చూసారా, అపోస్తుల కార్యాల కంటే ముందు రాయబడింది యోహాను సువార్త. యోహాను సువార్తలో ఏమని రాయబడింది, యేసు ప్రభు చెప్పింది నీటి ద్వారా నీటి మూలముగా జన్మిస్తేనే కాని దేవుని రాజ్యం చూడలేడని అందులో ఉంది. దానికి ముందు లోకాకు ముందు మార్కు సువార్త 16:16 యేసు ప్రభు ఏమన్నారు, నమ్మి బాప్తిసం పొందిన వాడే రక్షింపబడతాడు అని ఉంది. అంటే 15వ అధ్యాయం వచ్చేటప్పటికే అంతకు ముందే బాప్తిసం పొందాలి సుమా ఆజ్ఞారూపంగా వచ్చిందనే సంగతి తెలిసిపోయింది మనకి. పైగా ఈ ఆఫనాలజీ పీపుల్ గాళ్ళు వచ్చేసి పౌలుకి బర్నబా మీద ఎదురు తిరగాలి. మన దగ్గర నుంచి పోయిన వాళ్ళు ఉంటారు, మన పాట వేస్తారు, నా ఫోటో రాగానే తీసేస్తారు, ప్రసన్న అన్న ఫోటో రాగానే తీసేస్తారు, జాన్సన్ అన్న ఫోటో రాగానే తీసేస్తున్నారు. ఏ వాళ్ళు క్రియేటర్స్ ఆ పాటకే, వాళ్ళు ఆ పాటను సృష్టించిన వాళ్ళే. ఎందుకు తీసేస్తున్నారు అంటే ఎంత కళ్ళు నెత్తి మీదకి వచ్చి చూసారు వీళ్ళకి. అంటే ఎవరు విద్య నేర్పించారో వాళ్ళ మీద తిరుగుబాటు చేసే దౌర్భాగ్యులు వీళ్ళు. అర్థమైందా? కనుక అంతకుముందే బాప్తిసం పొందితేనే కానీ రక్షణ లేదని బైబిల్లో రాయబడితే యేసు ప్రభు చెప్పాడు, అపోస్తలులు చెప్పారు, ఎక్కడికి వచ్చి లేవని ఫిట్టింగ్ కట్టేశారు ఇక్కడ. పౌలు గారి మీద ఉన్న లేక బాల బర్నబా గారి మీద ఉన్న ద్వేషంతో, ఎందుకంటే పౌలు గారికి బర్నబాకే మంచి బిరుదులు ఇచ్చేశారు. పౌలు గారికి జుపత అని, బర్నబాకు హెర్మే అని మంచి మంచి బిరుదులు ఇచ్చేది తట్టుకోలేకపోతున్నారు. అర్థమైందా? నేను ఎంతోమందిని జయించి జయించాలని బిరుదు నేనే పొందితే ఒకడు అసలు అసలైన జయించాలి అని పేరెడుతున్నాడు ఆడేవాడు. అంటే కాపీడ్ గాలి అనమాట వీళ్ళు. వీళ్ళు ఎవరి మీద విజయం సాధించారంటే ఎవరి మీద విజయాలు లేవు, అందరి చేతులు ఓడిపోయిన వాళ్ళు వీళ్ళు. ఆయనకి టైటిల్ ఉంది కనుక నాకు టైటిల్ ఉండాలి. అర్థమైందా? మనం బైబిల్ ఓపెన్ సిటీ ఇంటర్నేషనల్ ప్రపంచవ్యాప్తం చేసేసరికి క్రియేటర్స్ బైబిల్ ఓపెన్ సెట్ అంటాడు ఒకడు. ఇలాగ కాపీలు చేసిన అలాంటి వాళ్ళు కొందరు, వీళ్ళు ఆఫనాలజీ గాళ్ళు, బైబిల్ సరిగ్గా తెలీదు. కేవలం పౌలు మీద బర్నబా మీద దెబ్బతీయాలి, వాడు గొప్పోళ్ళు అయిపోతున్నారు ప్రజల మధ్య, వాళ్ళ మాటలకు ప్రజలు లోబడిపోతున్నారు, సమాజాన్ని వాళ్ళు దేవుని వైపు మళ్లించేస్తున్నారని సాతాను ఏజెంట్లు వీళ్ళు. వీళ్ళు ఇక్కడికి వచ్చి 2వ వచనంలో పౌలునకును బర్నబాకును వారితో విశేష వాదమును తర్కమును కలిగినప్పుడు, మొక్కుబడి అనేది ఎందుకు పుట్టిందో చెప్తున్నాను, జాగ్రత్తగా వినాలి మీరు. ఇది మొక్కుబడికి వచ్చిన గొడవ. అసలు మొక్కుబడి అనేది ఎందుకు వచ్చింది? పౌలు గారు తల వెంట్రుకలు కత్తిరించుకోవడానికి ఎంకరీ ఎందుకు వెళ్ళారు? అది నీ పాయింట్, మర్చిపోకండి, మనం దాని మీద వస్తున్నాం అక్కడికి. ఇంత పెద్ద ఇష్యూ ఆ రోజు జరిగిందంటే దాని వెనకాతలు ఉన్నటువంటిది చాలా మిస్టరీ కమ్ హిస్టరీ ఉంది. మరి అంత చదవాలంటే బైబిల్పై పాండిత్యం ఉండాలి. ఎవరికైనా చెప్పగలగాలంటే దీన్ని, అది బైబిల్ ఓపెన్ సిటీ వాడు మాత్రమే చెప్పగలడు, అనాపరగ పాస్టర్ గారు ఎవడు చెప్పలేడు ఇది. కనుక పౌలు గారి మీద బర్నబా గారి మీద ఉన్నటువంటి వ్యత్యాసాన్ని, భేదాభిప్రాయాన్ని, వాళ్ళ ఎదుగుదలను తట్టుకోలేని వీళ్ళు వీళ్ళతో వాదన మొదలుపెట్టారు. ఎలాగ పట్టుకోదలుచుకున్నారు? పౌలేమో మోషే ధర్మశాస్త్రాన్ని కాదంటున్నాడు చూడండి. అవునరా,
मोशे मन को धर्मशास्त्र कदा मन पूर्वीकल तो धर्मशास्त्र वाटीना ईन बेन्यामीन गोत्रा चंदनवाड़े कदा ईन यूदुड़े कदा ईन इस्राएलीड़े कदा इस्राएली मोशे इच्छा धर्मशास्त्रा का वीडू ఎలా దేవుని సేవకుడు అవుతాడు ఎలా దేవుని పంప దేవుని చేత పంపబడిన వాడు అవుతాడని అలాంటి వివాదాన్ని రెచ్చగొడతాడు నా మీద ఏమంటారు తెలుసా పరిశుద్ధాత్మ లేదంటాడు ఒరి దరిద్రుడ ఆత్మ వచ్చిందని చెప్పేసి అనా మమాయకంగా ప్రజల్ని మోసం చేస్తున్నావురా నీకు ఆత్మ రావడం ఏంటరా బైబిల్లో ఎక్కడ ఉందరా అంటే అది వాడు ఎదురు చెప్పలేక ఎదురు నిలబడలేక మన మీద ఎలాంటి అసత్య ప్రచారాలు చేస్తాడు ఆయనండి పరిశుద్ధాత్మను నమ్మడండి అని పెడతారు నా మీద నందేశారు అంటే ఎలా ఎదురుపడాలా ఎలా వాదించాలో తెలియనటువంటి ఆడంగులు వెనక నుండి ఏదో అరుచుకుంటూ ప్రజల మధ్య ఇది ఇలా తంత్రాలన్నీ పన్నుతుంటారు వాళ్ళు రెండో వచనం పౌలునకును బర్నబాకును వారితో విశేష వాదము తర్కమును కలిగినప్పుడు ఈ అంశము విషయమే పౌలును బర్నబాయు తమలో మరికొందరు కొందరును యెరూషలేమునకు అపోస్తల యొద్దకు పెద్దల యొద్దకు వెళ్ళవల్లని సహోదరులు నిశ్చయించిరి పౌల్ గారు ఇప్పుడు అపోస్తల తర్వాత వచ్చాడు ప్రారంభ సంఘం అప్పుడు ప్రారంభించబడిన యెరూషలేములో క్రీస్తు శకం 33 లో యేసుప్రభు మరణానంతరం మొదటి సంఘం ఆరంభమైంది మా అబ్బాయి నువ్వు చెప్తే నేను వినవయ్యాను పౌలు నిన్నగాక మన్న వచ్చావయ్యా నీకేం తెలుసు ఇదంతా ఏమంటున్నారు పౌల్ని పౌల్ని ఏమంటారండి నువ్వేంటయ్యా నిన్నగాక మన్న వచ్చావు మేము ఎప్పటి నుంచి ఉన్నాం మేము సీనియర్స్వి అపోస్తలులు సీనియర్స్ ఉన్నారు అక్కడ పేతురు గారు ఉన్నారు ఆంద్రే గారు ఉన్నారు యోహాను గారు ఉన్నారు ఇలాగ పెద్ద పెద్దలు అందరూ ఉన్నారు అక్కడికి వెళ్ళి తీర్చుకుందాం పద అన్న అది ఇష్యూ చెప్తున్నాడు ఇక్కడ మూడో వచనం ఏమైంది అప్పుడు వాళ్ళు ఏం చేశారు మూడో వచనం కాబట్టి వారు సంఘము వలన సాగనింపబడి ఇది గమనించాలి సంఘం అంటే విలువ తెలియనటువంటి వాళ్ళందరికీ చెప్తున్నాను ఏది జరిగినా సంఘం ద్వారా జరగాలి మర్చిపోకండి నిన్న ఎక్కడికైనా వాక్యాన్ని బోధించడానికి పంపాలంటే సంఘం పర్మిషన్ ఇవ్వాలి అర్థమైందా ఏది నిజమో తెలుసుకోవడానికి సంఘం వల్ల సాగనింపబడాలా అని అనొచ్చు వీరు ఏది నిజమో తెలుసుకోవడానికి సంఘం వల్ల సాగనింపబడాలా సాగనింపబడాలి అది పద్ధతి అది స్కీమ్ అది అసలు న్యూ టెస్టమెంట్ లా వాళ్ళు చేశారుగా ఏం జరిగిందట మూడో వచనంలో కాబట్టి వారు సంఘము వలన సాగనింపబడి ఫెనికే సమరయ దేశముల ద్వారా వెళ్ళుచు అన్ని జనులు దేవుని వైపు తిరిగిన సంగతి తెలియపరచి సోదరులకందరికీ మహా సంతోషం కలుగు చేసిన వారు యెరూషలేమునకు రాగా అక్కడ ఉంది సంఘం ఆది సంఘం తల్లి సంఘం అంటుంటారు చూసారా ఆ రోజు ప్రారంభమైన మొదటి సంఘం భూమి మీద అదే యెరూషలేములో పేతురు గారు ప్రసంగం ద్వారా చాలామంది మన నుంచి బయటకు పోయినటువంటి అడవి గాడిదల్లట్లు ఉన్నారు వాళ్ళందరూ దుకాణాలు పెట్టుకున్నారు కానీ వాళ్ళందరూ మనం ఎదిగినంత ఆకాశం అని తెత్తి ఎదగలేదు ఎందుకు దేవుడు వాళ్ళ ఆలోచన మంచిది కాదు కనుక దేవుడు వాళ్ళని తొక్కేశాడు మన ఆలోచన గొప్పది కనుక ఈరోజు ప్రపంచంలో అందరికంటే ఎత్తుగాయిపోయాం మనం ఎందుకు బైబిల్ ప్రకారంగా సంఘ కార్యక్రమాలు ప్రోగ్రామ్స్ జరుగుతున్నాయి కనుక ప్రతి ఒక్కరు వినాలి ఈ విషయాన్ని కనుక సంఘము ద్వారా సాగనింపబడ్డారు యెరూషలేం వచ్చారు యెరూషలేం అందుకు సంఘం అక్కడ సంఘములో ఎవరెవరు ఉన్నారట నాలుగవ వచనములో సంఘపు వారును అపోస్తలులను పెద్దలను వారిని చేర్చుకొనిరి ఎవరినే గొడవడి వచ్చారు కదా అక్కడి నుంచి పౌలు గారు బర్నబా గారు కొందరు దౌర్భాగ్యులు సున్నతి పొందితే గాని బాప్తిసం సున్నతి పొందితే గాని రక్షణ లేదు అసలు సున్నతికి దీనికి సంబంధం ఏంటారు దరిద్రుడా అది సుల్తీరా అది సుల్తీ అరబోలు చేసుకుంటారు ఇష్మాయిల్ సంతతోలు చేసుకుంటారు లేదా ఇస్సాకు సంతతోలు చేసుకుంటారు యా ఇస్రాయేలు చేసుకుంటారు సుల్తీ నీకెందుకు సుల్తీ నీకు ఒకవేళ సుల్తీ ఉంటే నీకు ఏదో వినీరియల్ డిసీజ్ ఉన్నాయన్నమాట నీకు సుఖరోగాలు ఏవి వచ్చి పడ్డాయి మీద అందుకే నీకు గోసేస్తారు ఆ గోప్యాంగ చర్మాన్ని మీకు అర్థమైందా సుల్తీ ఎందుకు చేస్తారంటే నీకు తీరని రోగాలు ఏమైనా అంటుకుంటే అప్పుడు కత్తిరించేస్తారు నీకు ఇది నీకు రోగాలు వస్తే చేసే పని కానీ వాళ్ళకు పుట్టిన 8వ దినాన్నే మగపిల్లవాడికి చేస్తారు అది ఇస్రాయేలీలు ప్రపంచంలో నెక్స్ట్ అరేబియన్స్
ఇస్లాం వాళ్ళు మాత్రమే చేసుకోవాలి దీన్ని. వాళ్ళు చేసుకుంటున్నారు, అది చేసుకోవడం రైట్ అని నేను అంటాం లేదు. ఈరోజు బాప్తిజం తీసుకోవాలి. సుల్తీలు లేవు, సున్నతులు లేవు, తిరిగి జన్మ. ఓకే, మొత్తానికి ఇష్యూ మీద ఆ పార్టీ ఈ పార్టీ ఇరుషులేం వచ్చింది. అపోస్తులు పెద్దలు సంగపు వాళ్ళు వీళ్ళకి వెల్కమ్ వెల్కమ్ చెప్పారు. ఐదో వచనం, పరిసయ్యుల తెగలో విశ్వాసులైన కొందరు లేచి స్టార్ట్ అయింది. సంఘంలో డిస్కషన్ స్టార్ట్ అయింది. పరిసయ్యులలో తెగలో విశ్వాసులైన కొందరు లేచి అన్యజనులకు సున్నతి చేయింపవలనని మోషే ధర్మశాస్త్రము గైకొనుడని వారికి ఆజ్ఞాపింపవలనని చెప్పిరి. ఎవరికి సున్నతి చేసేమంటున్నారు వీళ్ళు? అన్ని జనులకే. ఆంధ్ర వాళ్ళు కూడా సుల్తీ చేసుకోవాలని ఇస్లాములు అన్నారు అనుకోండి, ఒప్పుకుంటారు మీరు? సుఖరోగాలు ఉన్నాడు, ఎవడ వెళ్ళి చేసుకుంటాడు, మనకెందుకండి? చూసారా ఎలాంటి తలపోటుకలు తయారయ్యారో? సంఘంలో ఎలాంటి ప్రాబ్లం పెట్టారు చూసారా వీళ్ళు? ఎవరిని? అన్ని జనులు కూడా అట మోషే ఇస్రాయేలుకు నియమించిన ధర్మశాస్త్ర ప్రకారంగా అన్ని జనులు కూడా సున్నతి చేయాలని మోషే ధర్మశాస్త్రాన్ని మీరు గైకోవాలని. అలాంటి గైకుంటారు మోషే ధర్మశాస్త్రాన్ని? రాముడో కృష్ణుడో అల్లాయో ఏదో వాళ్ళు వాళ్ళ దేవుళ్ళు వాళ్ళు నమ్ముకుంటున్నారు. వాళ్ళందరూ యేసు ప్రభువుని నమ్మాలని ఆజ్ఞాపించమంటే మెడ మీద తొక్కేస్తారు కాలేసి. ఎలాంటి పింకితరం చూసారు వీళ్ళది? యూదులు బుర్ర తిరిగిడు ఎక్కువ వీళ్ళకి. యూదుల్లో పరిసయ్యులు కానీ సద్దుకయ్యులు కానీ దొంగ సన్నాసులు ధర్మశాస్త్ర ఉపదేశకులు కానీ వీళ్ళకి ఏంటంటే హాఫ్ నాలెడ్జ్ పీపుల్. వీళ్ళంతా దరిద్రులు, ఎవరు చెప్పింది నమ్మరు వాళ్ళు. వాడు పుట్టిందే తాను పట్టిన కుందేలు మూడే కాళ్ళు అంటే ఇంక అడుతాను ఏం వాదిస్తాం మనం? ఓరు బాబు నేను నమస్కారం రా బాబు, మూడు కాళ్ళు అనుకుని వెళ్ళిపోవాలి మనం. కనుక వీళ్ళు ఏమన్నారట, పరిసయ్యుల తెగలో మళ్ళీ విశ్వాసులు అంటే దరిద్రులు. వాళ్ళు ఏమని చెప్పుకుంటున్నారు? విశ్వాసులు అని చెప్పుకుంటున్నారట. బిలీవర్స్ గ్రూప్ అంటాడు, అంటే విశ్వాసుల సంఘం. ఏమండి వాళ్ళు ఏమంటున్నారట? అన్యజనులకు సున్నతి చేయించవల్లని మోషే ధర్మశాస్త్రము గైకొనుడని వారికి ఆజ్ఞాపింపవల్లని చెప్పిరి. అప్పుడు అపోస్తులను పెద్దలను ఈ సంగతిని గురించి ఆలోచించుటకు కూడి వచ్చిరి. బహు తర్కము జరిగిన తర్వాత పేతురు లేచి వారితో ఇట్ల నేను పేలా పేద గొడవ జరిగింది అక్కడ వాదోపవాదాలు. అంటే ఎలాంటి వాదోపవాదాలు? ఇదిగో నేను చెప్పినట్టే, వారు దరిద్రులారా, వాళ్ళకి ఎలా సున్నతి చేయిస్తారా? ఇంతకీ వాదోపవాదాలు ఏంటని మీరు అనుకోకండి, అదే నేను చెప్పాను ఇప్పుడు ఎంతసేపు. వాళ్ళకి ఎలా మనం సున్నతి చేయిస్తాం? వాళ్ళ అన్ని జనులు కదా, సున్నతి అనేది ఇస్రాయేలీ కదా, మోషే ద్వారా దేవుడు సినాయి కొండ మీద ఇచ్చిన ధర్మశాస్త్రం కదా ఇది. ఇది వీళ్ళకి వర్తిస్తుంది, తప్పితే వాళ్ళకి ఎలా వర్తిస్తుంది? అది వాదోపవాదాలు. ఇంకా మొత్తానికి వాదోపవాదాలు జరిగితే నాలటోడు పేదరు షటాప్ అన్నాడు. ఇక నిజం చెప్పబోతే అవ్వదు కదండి. ఆడుమాట ఆడు మాట్లాడి ఆడికి పాలిచ్చుకోటి, ఈడికి మాట్లాడి ఈడికి పాలిచ్చుకోటి. పాస్టర్ గారు ఇప్పుడు పాస్టర్లు సోకాళ్ళు పాస్టర్లు దరిద్రులు, వాళ్ళ సంఘాలకు పాలిసి కొడుతుంటారు. ఎందుకంటే విధవలు బ్రతుకుతారు, వాళ్ళ మీద ఆధారపడి ఉంది. కూడుకున్న వాళ్ళ మీదే, ఈ కూడుకున్న వాళ్ళంతా అలీబాబా 40 దొంగలు. వాళ్ళు ఏమనుకుంటారు అదే వాక్యం చెప్పరు. పాస్టర్ గారు గౌనేస్తారు, అది గౌనిప్పిస్తే తగిలేస్తారు బయటికి. జీతానికి ఇంకొక పాస్టర్ ఉంటాడు మార్కెట్లో రెడీ. మార్కెట్లో పాస్టర్లు 3 మంది ఉన్నారు, ఊరికి గాలికి తిరుగుతున్నారు పరిపాటు లేక. వాళ్ళది ఎవరినో తెచ్చుకుంటారు. కానీ మన దగ్గర పప్పులు ఉడకో కదా. అది బైబిల్ ఓపెన్ సిటీ ఇండియా. ఒరే దించి అంటాడు, తాడు కట్టి 4 అంతస్తులు కిందన పడేస్తారు. అది మనకు మనకున్న తీరి. అది నోరు ఊసుకొని వింటావా వీణం లేదా పో అంటా అంతే. ఎవరిని ఎవడైనా సరే, ఏమండి నేను మన కలెక్టర్ గారు అయితే ఎవడకు గొప్ప? కలెక్టర్ ఆఫీస్లో గొప్ప. ఇక్కడ మాత్రం చేతులు కట్టుకొని వచ్చి కూర్చోమాను. వాడు నేర్చుకుంటారంటే పిచ్చి వేసాలు వేస్తాడు, బయటకు పంపించటమే. బయటకు పోరా బాబు అంటాం. నువ్వు కలెక్టర్ అయితే ఎవడకు కావాలి, కమిషనర్ అయితే ఎవడకు కావాలి. అది బైబిల్ ఓపెన్ యూనివర్సిటీ. ఈరోజు విశ్వవిద్యాలయం ప్రపంచవ్యాప్తం అవడానికి కారణం ఏంటంటే ఎవడిని లక్ష్య పెట్టాం. ఎందుకు లక్ష్య పెట్టాలి? ఎవడినైనా ఎవరి దగ్గర అడుక్కుంటే కదా, ముష్టెత్తుతే కదా మనం ఎవరికైనా లోపడాలి. ఎవరికి లోపడతాం తెలియదు, ఆయన ముష్టెత్తుకొని నమ్మేసుకుంటాం దేవుణ్ణి. ముష్టి గురించి బైబిల్ని తప్పుడుగా బోధిస్తావా? ముష్టి గురించి దేవుణ్ణి ఇబ్బంది పెడతావా? వద్దు, ఇబ్బంది పెట్టాం. కనుక పేతురు గారు లేచారు. 7వ వచనం, సహోదరులారా, పేతురు గారు చెప్తున్నారు వినండి, సహోదరులారా
ఇప్పుడు మొక్కుబడి గొడవ ఇదంతానా? ఇదంతా మొక్కుబడి గురించి గొడవే. సహోదరులారా, ఆరంభమందు అన్యజనులు నా నోట సువార్త వాక్యము విని, ఎక్కడ కొర్నేలి ఇంటి దగ్గర అపొస్తలుల కార్యం 10వ అధ్యాయం, మర్చిపోకూడదు మీరు ఇదే. ఆరంభమందు అన్యజనులు ఎక్కడ విన్నారంటే అపొస్తలుల కార్యం 10వ అధ్యాయంలో కొర్నేలి ఇంటి దగ్గర జరిగింది. అది మొదటి మెసేజ్ పేతురు గారిది. తర్వాత ఇంటికి వెళ్ళి చదవండి మీరు. కనుక ఆ మాట ఇక్కడ చెప్తున్నాడు. 10వ అధ్యాయంలో జరిగిన సందర్భాన్ని ఎత్తుకున్నాడు ఇక్కడ. ఏమని? ఆరంభమందు అన్యజనులు నా నోట సువార్త వాక్యము విని విశ్వసించులాగున మీలో నన్ను దేవుడే ఏర్పరచుకొనుడని మీకు తెలియను. మీకు తెలుసు కదా, కొన్నెల ఇంటికి వెళ్ళాను, అక్కడ అన్యజనులకు నేను బాప్తీసులు ఇచ్చాను. నా వాక్యం విన్న తర్వాత వాళ్ళు అడిగారు, మరి వాళ్ళకి ఇచ్చాను. అంతవరకు ఇస్రాయిల్కే బాప్తీసులు మీరు అనుకున్నారు, కానీ కాదు. అన్యజనులు కూడా దేవుడి పిల్లలే. వాళ్ళు కూడా యేసుప్రభుని తెలుసుకోవాలని దేవుడు ఈ ప్రోగ్రాం పెట్టాడు. కనుక నేను వాళ్ళకి బాప్తీసం ఇచ్చేశాను. మరియు 8, హృదయములను ఎరిగిన దేవుడు మనకు అనుగ్రహించినట్టుగానే వారికి పరిశుద్ధాత్మ అక్కడ అనుగ్రహించాడు. అపొస్తలుల 10:11 చదివితే మీకు అర్థమవుద్ది. వారి గురించి సాక్ష్యం ఇచ్చాడు. 9, వారి హృదయములను విశ్వాసము వలన పవిత్రపరచి మనకును వారికి ఏ భేదమైనను కనుపరచలేదు. కనుక మన పితరుడు మన పితరులనైనను మనమైనను మోయలేని కాడిని శిష్యుల మెడ మీద పెట్టి మీరెందుకు దేవుని శోధించుచున్నారు? ప్రభు అయిన యేసు కృపచేత మనం రక్షణ పొందుదుమని సున్నతి కాదు, సున్నతి కాదు. ప్రభు అయిన యేసు కృపచేత మనం రక్షణ పొందవల్లని నమ్ముచున్నాము కదా, అలాగే వారును రక్షణ పొందుదురు అనెను. అంతటా సమూహమంతయు వరకుండి బర్నబా పౌలు తమ ద్వారా దేవుడు అన్యజనులలో చేసిన సూచకులు అద్భుతములను వివరించగా ఆలకించెను. అప్పుడు పౌలు బర్నబాది రైటు, వాళ్ళు చెప్పింది రైటు అని అర్థమైపోయింది. అంటే ఎలాంటి క్లారిఫికేషన్ జరిగిందో చూసారా? రైట్. తర్వాత ఏం జరిగిందో చూద్దాం. కొంతకాలానికి ఇస్రాయేలీల్లో యూదుల్లో కొన్ని గొడవలు చెలరేగాయి. ఏటా గొడవలు? అపోస్తల కార్యాలు పుట్టిందా 19 కదా, అందాక పక్కనట్టండి. 21వ అధ్యాయం అపోస్తల కార్యాలు 21వ అధ్యాయం 17వచనం నుంచి, మేము యెరూషలేమునకు వచ్చినప్పుడు సహోదరులు మమ్మను సంతోషముతో చేర్చుకొనరు. అంటే ఇగేన్ మరొకసారి పౌలు గారు వాళ్ళు వచ్చారు, జెరూషలేం వచ్చారు. ఎందుకంటే తల్లి సంఘం కదా అది. అక్కడికి వచ్చిన తర్వాత మరునాడు పెద్దలందరూ అక్కడికి వచ్చి ఉండగా పౌలు మాతో కూడా యాకోబునందుకు వచ్చాను. యాకోబు అంటే అపొస్తలుల 12 మందిలో ఒకడు. ఏనైనా యాకోబు రాసిన పత్రిక అని చదువుతున్నారే, ఆయనే ఈయన. అతడు వారిని కుశలమడిగి తన పరిచర్య వలన దేవుడు అన్యజనులలో జరిగించిన వాటిని వివరముగా తెలియజెప్పను. వారు విని దేవుని మహిమపరిచి అతను చూచి, సహోదరుడా. ఇప్పుడుగా పౌలు గారికి ఎలా సరిది చెప్తున్నాడో జాగ్రత్తగా మీరు వినాలి. పౌలు మహాజ్ఞాని వీళ్ళందరికంటే. పేతురు గారు 2 పత్రికలు రాశారు, యోహాను గారు 5 పుస్తకాలు రాశారు, మత్తయి గారు 1 పుస్తకం రాశారు, మార్కు గారు 1 పుస్తకం రాశారు, లూకా గారు 2 పుస్తకాలు రాశారు. కానీ పౌలు 14 పుస్తకాలు రాశాడు. మహాజ్ఞానం. అలాంటి ఆయనకి చెప్పడం అంటే చెప్తున్నారు అపొస్తలులు. అర్థమైందా? యాకోబు గారికి వచ్చారు. యాకోబు అంటున్నాడు ఏనైనా 20, వారు విని దేవుని మహిమపరిచి అతను చూచి, సహోదరుడా, యూదులలో విశ్వాసులైన వారు ఎన్ని వేల మంది ఉన్నారో చూచుచున్నావు కదా. ఎందుకంటే ఎవరైతే యేసు ప్రభువును నమ్ముతారో వాళ్ళందరినీ చంపడాలు, వాళ్ళందరినీ జైలుకు పంపడాలు, వాళ్ళందరినీ దేశం వదిలి పారిపోయేటట్టుగా బెదిరించటాలు. ఆ పని పౌలు గారు కదా చేశారు, 8వ అధ్యాయం అపొస్తలుల కార్యాల్లో. ప్రారంభ సంఘానికి కలిగిన భయంకరమైన కష్టాలు అవి. అలాంటి కష్టకాలంలో కూడా యేసు ప్రభువును నమ్మాలి అని బోధన చేసినప్పుడు ఏ యేసునైతే సిలువ వేశారో యూదులు, సొంతళ్ళే యూదులు యేసు ప్రభుని సిలువ వేశారు.
ఆ యూదులు యేసు ప్రభు మరణించిన తర్వాత అపోస్తలులు బోధ విన్న తర్వాత వాళ్ళంతా మారిపోయారట వేల మంది మారిపోయారట వేలు మంది మారిపోయారు వేలు మంది మారిపోతే అది చెప్తున్నాడు యాకోబు మిగిలిన సోదరులు పౌలు గారితో చెప్తున్నారు ఏవని సహోదరుడా 20వ వచనం సహోదరుడా యూదులలో విశ్వాసులైన వారు ఎన్ని వేల మంది ఉన్నారు చూచుచున్నావు కదా వారందరూ ధర్మశాస్త్రమందు ఆసక్తి గలవారు వాళ్ళకి ఏం పిచ్చుంది మోషే ఇచ్చిన ధర్మశాస్త్రం అనే పిచ్చుంది వాళ్ళ దగ్గర ఇంకా కొంతమంది అన్నిల్లో నుంచి క్రైస్తవులు అయ్యారు అనుకోండి సంక్రాంతి చేసేస్తారు క్రిస్మస్ చేసేస్తారు ఎందుకంటే అప్పుడే కదా పచ్చి పచ్చిగా వచ్చారు అక్కడి నుంచి వీళ్ళు మీరు జాగ్రత్త మీరు సంక్రాంతి చేయకూడదు క్రిస్మస్ చేయకూడదు అది బైబిల్లో లేదు ఇది బైబిల్ జడిపించారు అనుకోండి ఆ టక్కన మళ్ళీ వెళ్ళిపోతాడు మీకు అర్థమైందా కొత్త పిల్లలు యూను కాలేజెస్కి రాగానే ర్యాగింగ్ అంటే ఇదే ర్యాగింగ్ అని అంటారు చూసారా కొత్త వాళ్ళని బెదిరించటం కాలేజీకి రాకుండా పోతాడు కానీ దేవుని దగ్గరికి వచ్చినట్టు బెదిరిస్తే ఏమైపోతారు అదే జరుగుతుంది ఇక్కడ ఏమంటున్నాడు 21వ వచనంలో 20 వచనంలో యూదులలో విశ్వాసులైన వారు ఎన్ని వేల మంది ఉన్నారో చూచుచున్నావు కదా వారందరూ ధర్మశాస్త్రమందు ఆసక్తి గలవారు వాళ్ళకి మోషే ధర్మశాస్త్రం పిచ్చి పెట్టింది వాళ్ళకి యూదులకి వాళ్ళనేమి తట్టకును వాళ్ళనే కదలు కొట్టకును ఆయన వాళ్ళనేమనొద్దు నువ్వేమో బాప్తిసం పొందితేనే కానీ రక్షణ లేదు ఎవడరా అని వడక్కో పచ్చి పచ్చిగా ఉంది ఇప్పుడు వాళ్ళేమో మోషే ధర్మశాస్త్ర ప్రకారంగా సున్నతుంటే కానీ రక్షణ లేదని ఆళ్ళు గొడవ చేస్తున్నారు నువ్వు గట్టిగా నరికావనుకో వాళ్ళు మొత్తం యేసు ప్రభు నుదురు వెళ్ళిపోతారు కనుక జాగ్రత్తగా దువ్వాలను నువ్వు దువ్వు లోపలికి లాగాలి నెమ్మదిగా వాళ్ళని బలపడనే వాళ్ళని బలపడాక చెబుదాం ముందు పిల్లలు రాగానే బొమ్మలు అది కూడా రంగులు రాటం అది కూడా జారుడు బల్ల అది కూడా ఉయ్యాలని చూడగా ఓహో బడి బలే ఉందనుకుంటాడు రాగానే అడిగి పాఠాలు ఇచ్చి కొట్టేస్తాడు అనుకో రేపు బడికి వస్తే నువ్వు నన్ను అడుగు వాళ్ళకి ఏదో ఆటలను పాటలను ఏదో ముందుకు వచ్చి లూజ్గా వదిలేయాలన్న మనం లూజ్గా వదిలే కానీ ఆహా బలే ఉందరా బడి అనుకుంటాడు రా వచ్చిన కాడి నుంచి నువ్వు ఉతుకుతున్నావు అనుకో అందుకే బడికి రారాడు నాకు ఆ బడి అంటే ముందు నుంచి తెలుసు నాకు బడి అంటే ఎలర్జీ చిన్నప్పటి నుంచి చివరికి తీసుకెళ్ళి మా అమ్మ ఆఖరికి ఎన్ని బడులు మార్చిందో ఒక బడిలో నుంచి పారిపోయిన తర్వాత ఆ బడిలో సీట్ ఇచ్చేవారు కాదు నాకు ఎందుకంటే ఇది మంచోడు కదమ్మా మీకు మీ అబ్బాయికి సీట్ ఇవ్వని చెప్పేసేవారు దొంపలు పడైనా సీట్ ఇచ్చేవారు కదా నాకు అప్పుడు మా అమ్మ ఆలోచించి 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 జ్ఞానాపురం తీసుకెళ్ళింది అక్కడ కూర్చోబెడతా చెట్టు కింద మెట్లు ఉంటా మెట్ల మీద కూర్చోబెట్టారు వరుసగా పిల్లల్ని నా కర్మకు ముందు సీట్ ఇచ్చారు ఇలా గ్యాలరీ టైప్లో ఉండదు కిందని కూర్చున్నాను అమ్మగా మా టీచర్ గారికి ఒక పాప ఉంది దరిద్రానికి దాని దగ్గర బెత్తం ఉంది మీకు అర్థమైంది కదా అమ్మ టీచర్ కదా మరి అది ఎవరినైనా కొడతుంది నా మనరోజు చూడండి పిల్లలు బెదిరిస్తుంటుంది ప్రార్థన అవుతుంటే మా జాన్సన్ వాళ్ళ అమ్మాయిని చూశారంటే ప్రతిరోజు ప్రార్థన పిల్లల్ని విశ్వసంటుంటుంది పాపం వాళ్ళు ఏమంటారు అమాయకంగా చూస్తారు అది కొట్టిన తిట్టిన ఎందుకంటే మా తాతయ్యకు మా తాతయ్య మనవరాలు కదా ఏమనంటే అని భయపడుతుంటారు పిల్లలు అలాగే ఈ టీచర్ కూతురు ఏం చేసింది తిన్న వండకుండా అసలే భయం నా స్కూల్ అంటే పడదు మా అమ్మ ఎందుకో ముందుని కూర్చోబెట్టింది తీసుకొచ్చి పారిపోతాడంటే నా క్యారెక్టర్ మా అమ్మకు తెలుసు కనుక ముందుని కూర్చోబెట్టింది అది వచ్చి నన్నే కొట్టిందండి మా అమ్మ వెళ్ళిపోయిన తర్వాత అది నన్నే కొట్టింది వచ్చి మా అమ్మ వెళ్ళిపో అరగంట అవుద్ది వెంటనే నా చేతిలో ఉన్న పలకతో దాన్ని బుర్ర మీద కొట్టి పరారైపోయానండి నేను రాగానే నన్ను ఏదో బుజ్జగించినట్టుగా మాట్లాడాలి మంచి కథలు చెప్పాలి అని మా నేను ఆశతో కూర్చుంటాను అక్కడ రా వచ్చిన రోజు టీచర్ కొడుతుందని అంతవరకు భయపడినోండి టీచర్ పిల్లలు కూడా తంతారా అనే భయం నా మనసులోకి వచ్చేసింది పారిపోయినట్టు కొట్టేసి ఆ తర్వాత మా అమ్మ ఎంత ప్రాధాయపడినా వాడికి మాత్రం ఆ స్కూల్లో సీట్ ఇవ్వని చెప్పారు జ్ఞానపురంలో పచ్చి పచ్చిగా ఉన్నారు యూదుల్లో చాలామంది ధర్మశాస్త్రం అని కావాలని పట్టుబట్టి ఉన్నారు
లేదు యేసు ప్రభు ద్వారా బాప్తిస్మ పొందితే గాని రక్షణ లేదని క్రైస్తవులుగా మనం బోధించే కాలం అది కొత్త కదా పరిచయం అయింది విదిన్ 10-15 ఇయర్స్ అయింది ఇది పరిచయం అయ్యి బాప్తిస్మ పొందటం రక్షణ పొందటం అనేది మరి ఇది ధర్మశాస్త్రం కొన్ని వేల సంవత్సరాలుగా ఆచరిస్తున్నారు దాన్ని యూదులు అది సడన్ గా కాదన్నాం అనుకోండి సున్నతి లేదన్నాం అనుకోండి వాళ్ళు ఏమైపోతారు వాళ్ళు అందుకే యాకోబు గారు సంఘ పెద్దలు పౌలు గారిని కూర్చోబెట్టి బుజ్జగిస్తున్నారు ఏమనంటే 20 వచనం సహోదరుడా యూదులలో విశ్వాసులైన వారు ఎన్ని వేల మంది ఉన్నారో చూచుచున్నావు కదా వారందరూ ధర్మశాస్త్రమందు ఆసక్తి గలవారురా నాయనా అన్యజనులలో ఉన్న యూదులు తమ పిల్లలకు సున్నతి చేయకూడదని అనియు అన్యజనులలో ఉన్న యూదులు తమ పిల్లలకు సున్నతి చేయకూడదనియు మన ఆచారముల చొప్పున నడవకూడదనియు నీవు చెప్పుట వలన వారందరూ నీ మీద ఏమని నేరవేశారంటే మోషేని విడిచిపెట్టవలని నీవు బోధించుచున్నట్టు వీరు నిన్ను గూర్చి వర్తమానం విని ఉన్నారు అదండి ఇతని మీద కేసు మీకు అర్థమైందా వేలాది మంది వచ్చారు యేసు ప్రభువు నమ్మి అన్యజనుల్లో నుంచి వచ్చిన యూదులు సున్నతి చేసుకోకూడదు సున్నతికి దీనికి సంబంధం లేదని నువ్వు చెప్పక బాబు వాళ్ళందరూ ధర్మశాస్త్రం మోషేని నమ్మారు బాగా వాళ్ళు ఇప్పుడు కానీ నువ్వు మోషేని నమ్మొద్దని కానీ ధర్మశాస్త్రం ప్రకారంగా వెళ్ళకూడదు సున్నతితో మనకు ప్రయోజనం లేదని కానీ చెప్పేవనుకో వాళ్ళు ఏమైపోతారు ఎన్ని వేల మంది మళ్ళా వెనక్కి వెళ్ళిపోతారు కనుక వాళ్ళని మనం దక్కించుకోవాలి పచ్చి పచ్చిగా ఉన్నారు వాళ్ళు లోపలికి వచ్చి ఇలాంటప్పుడు మనం ఏమైనా చెప్తే ఏం బాగుంటుందో సుమని బుజ్జగిస్తున్నారు పేతురు గారికి బర్నబా గారికి వీళ్ళ మళ్ళా చెబుతున్న అదే మాట 21 అన్యజనుల్లో ఉన్న యూదులు తమ పిల్లలకు సున్నతి చేయకూడదని మన ఆచారముల చొప్పున నడవకూడదని నీవు చెప్పుట వలన వారందరూ మోషేని విడిచిపెట్టవలనని నీవు బోధించుచున్నట్టు వీరు నిన్ను గుర్చి వర్తమానం విని ఉన్నారు కనుక బాబ్బాబు నువ్వు ఒక చిన్న పని చేయాలి ఇప్పుడు వాళ్ళందరూ దేవుళ్ళకి రావాలి కదా ఇన్ని వేల మంది దేవుళ్ళకి రావాలంటే నువ్వు ఒక చిన్న పని చేయి 22 వచనం కావున మనమేమి చేయదము నీవు వచ్చిన సంగతి వారు తప్పక విందురు మోషే ఆచారం ప్రకారంగా నడవకూడదని యూదులు ఆచారాలు వద్దని సున్నతితో ప్రయోజనం లేదని మోషేను నువ్వు వద్దంటున్నావన్న సంగతి యెరూషలేములో ఉన్న యూదులందరూ నువ్వు ఈ సిటీకి వచ్చావన్న సంగతి వాళ్ళకి అప్పుడే తెలిసిపోయింది వాళ్ళందరూ వచ్చి నేను కుమ్మేయొచ్చు కాదన్నందుకు నేను రాళ్లతో కొట్టొచ్చు లేదా దేవుని విడిచిపెట్టి పోవచ్చు ఎన్నో అనర్థాలు ఉన్నాయి కనుక నువ్వు ఒక పని చెయ్యాలి పౌలు గారు అని చెప్తున్నారంటే సంఘము యాకోబుతో కలిసి చెప్తున్నారు వాళ్ళంతా ఏమని కావున మనం ఏమి చేయదము 22 నీవు వచ్చిన సంగతి వారు తప్పక విందురు కాబట్టి మేము నీకు చెప్పినట్టు చేయుము మొక్కుబడి ఉన్న నలుగురు మనుషులను మా యొద్ద ఉన్నారు నీవు ఈ నలుగురిని వెంట పెట్టుకొని పోయి వారితో కూడా శుద్ధి చేసుకొని వారు తలక్షవరము చేయించుకున్నట్టుకు వారికి అయ్యడు తగులుబడి పెట్టుకొనుము అప్పుడు నిన్ను గూర్చుతాము విన వర్తమానము నిజము కాదనియు నీవు నువ్వు ధర్మశాస్త్రమును గైకొని యథావిధిగా నడుచుకొనుచున్నావని తెలుసుకొందురు ఇదండి మొక్కుబడికి కారణం ఎందుకు మొక్కుబడి చేసుకున్నాడు కెంకిరెయ్యి తలెందుకు ఇచ్చుకున్నాడని మీకు డౌట్ వచ్చేస్తుంది మీకు ఎందుకు వచ్చిందంటే సంఘం చెప్పింది ఆ రోజు పౌలు గారికి నాయన నీ మీద ఇలాంటి అపరాధాలు అభియోగాలు ఉన్నాయి మా దగ్గర ఇలా మొక్కుకున్న నాలుగు దుష్ట చతుష్టయం ఒక నలుగురు ఉన్నారు వాళ్ళని కూడా నువ్వు కూడా తీసుకెళ్ళిపో ఆ యెరూషలేము పండగలో తీసుకెళ్ళు నువ్వు దగ్గరుండి జాగ్రత్తగా కటింగ్ వీళ్ళకి చేయించు నీకు అర్థమైందా నువ్వు చేయించుకో వాళ్ళకి చేయించి డబ్బులు కూడా నువ్వెయ్యు ఇదంతా నేను కనిపెడతారు వాళ్ళు ఒరే ఎవడరా పౌలు గారు ధర్మశాస్త్రాన్ని వద్దన్నాడు కట్టి ఆయనే మొక్కు తీర్చుకుంటున్నాడు వచ్చి అది కాకుండా నలుగురిని తీసుకొచ్చి మొక్కు తీరుస్తున్నాడు ఆయన అలాంటి వాడి మీద ఇలాంటి అభియోగాలు చేస్తారా మీరు అని అనుకొని నీ మీద ఉన్న అభియోగం పోద్ది అని చెప్పటానికి చెయ్యించటానికి అపోస్తలుడైన పౌలు చేత ఆనాటి ప్రారంభ సంఘం చేయించింది అంటే ఒక వ్యక్తిని దేవుళ్ళలోకి తీసుకురావటానికి ఎన్ని తంటాలు పడాలో చూడండి మీరు మనవలు చేసే తప్పుడు చెప్పంటారా
వీడు క్రిస్మస్ అయితే యాపిల్ పండు కేక్ మొక్క ఏం పువ్వు అమ్మది క్రైస్తవులు చేసే పువ్వులు గులాబ్ పువ్వులు గులాబ్ పువ్వులు అంటే ఆ పువ్వులు కాదు కోడిగుడ్డ చేసేది గులాబ్ పువ్వులు అది క్రైస్తవులు పంచుతారు మా క్రిస్మస్ సండేస్ పాపాలు తింటారు హిందువులు తినరా ఆళ్ళు కానీ ఏమైనా అరటిపళ్ళు కానీ ఆకు కానీ ఒక్క కానీ ఏమనిస్తే విగ్రహాల దగ్గర పెట్టింది మేము చూసాం ప్రసాదం మేము తీసుకుంటుకోకూడదని ప్రసాదం అంటారు అలాగంటే నువ్వేదైనా చెప్తాడు వింటాడా నువ్వు ఇచ్చింది అడు తిన్నాడు ఆడిచ్చింది నువ్వు తినొచ్చుగా చెప్పండి ఏమండి నిత్యానంద స్వామి దగ్గర అరటిపండు పెడతాడు మహిమేమని ఉంది అరటిపండుకు రావడానికి ఆడే పోకిరి నెంబర్ వన్ అరటిపండు దేవుడు వలన పుట్టింది వాడు పట్టుకుంటే నిత్యానంద స్వామి పవర్ ఏమైనా ఇందులోకి వస్తుందా కనీస జ్ఞానం మనకు ఉండాలి అది కాళికామాత దగ్గర పెట్టిన దుర్గా భవానీ దగ్గర పెట్టిన అది అరటిపండు గట్టికి తినే పైనుండి లోపలకు వెళ్ళింది మనిషిని అపవిత్రపరచదన్నాడు యేసుప్రభు ఎక్కడి నుంచి వచ్చేది అపవిత్రపరచదట లో నుండి పైకి వచ్చేది అంటే నీ హృదయం అవే నిన్ను అపవిత్రపరుస్తాయి కానీ పైనుంచి లోపలికి వెళ్ళేవి నిన్నెందుకు పాడు చేస్తాయి అరటిపళ్ళు గులాబ్ పువ్వులు ఆకు వక్క ఇవన్నీ ఎవరు పుట్టించారు నువ్వా తండ్రా తండ్రి వలన కలిగిన ఎక్కడుంటే నీకేంటి తిరుపతి కొండ మీద అరటిపళ్ళు అరటి అరటి తోట ఉంటాయి అరటిపళ్ళు నువ్వు తినవా ఎవరా తిరుపతి కొండ మీద పడిన దేవుడు ఇచ్చిన వర్షం నీరు అలా కొండల మీద ప్రవహించి మీ కృష్ణానదిలో కొత్తి మీరు తాగరా అది కొండ మీద కురిసింది నేను ముట్టుకొని అంటావా మొత్తం ఎండిపోద్ది నీకు అప్పుడు కనుక క్రైస్తవులు కూడా ఎంత బుద్ధిహీనులో చూసారా అంటే ఈరోజు ఈరోజుని కాదు ప్రపంచంలో మొదటి శతాబ్దం తరువాత క్రైస్తవులను ఎవరైతే వచ్చారో వాళ్ళ ఈ రోజు వరకు నేను పుట్టినంత వరకు ఏ ఒక్కడికి బైబిల్ మీద అవగాహన లేదు అందుకే ఇది మనసులో పెట్టుకున్న అపొస్తలుడైన పౌలు ఒక మంచి మాట రాయించాడు చూడండి కొరింథీయులకు ఇదే మనసులో పెట్టుకున్నాడు ఆయన కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 9వ అధ్యాయము 19వ వచనము నుండి కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 9వ అధ్యాయము 19వ వచనము నుండి నేను అందరి విషయము స్వతంత్రుడనై ఉన్నాను ఎక్కువ మందిని సంపాదించుకొనుటకై పై పాఠం ఎక్కడ నేర్చుకున్నాడు ఎన్ని వేల మంది యూదుల్లో ఉన్నారో చూసావా అని యాకోబు చెప్పిన మాట గుర్తొచ్చింది ఆయనకి కనుక అన్ని వేల మందిని తండ్రి దగ్గరికి తీసుకురావాలంటే ఈయన తలక్షవరం చేయించుకోవడం బెటరు అంతే కదా అందుకే అంటున్నాడు నేను అందరి విషయము స్వతంత్రుడనై ఉన్నాను ఎక్కువ మందిని సంపాదించుకొనుటకై అందరికీ నన్ను నేనే దాసునిగా చేసుకుంటని సపోజ్ ఇప్పుడు తిరుపతిలో ఒక పూజారిని మార్చాలనుకోండి నేను మార్చాలనుకోండి అప్పుడు నేను వెళ్ళాను వాక్యం చెప్పడానికి వెళ్ళాను వింటానన్నాడు అనుకోండి కూర్చోబెట్టి కొండ మీదే చెప్తున్నాను మీరు వాక్యం చెప్పారు కదా నాకు నేను విన్నాను కదా మీరు కూడా ఒకసారి దేవుని సన్నిధికి రండి నన్ను తీసుకెళ్ళాడు అనుకోండి నేను అక్కడ రాకూడదంటే అయిపోయినట్టేనా అయితే నువ్వు దిగిపో అంటాడు కిందకి కొండ దిగిపో కనుక అతనిని ఆ కొండ నుంచి నువ్వు కిందకు దించాలంటే ఆయన రమ్మన్న దగ్గరికి వెళ్ళు నువ్వు అక్కడికి వెళ్ళటం వల్ల ఏమైపోతావు వెంకటేశ్వరుని చూసి భయపడిపోతావా నీ గుండె ఏమైనా ఆగిపోద్దా నేను ఏంటంటే ఏమైనా బూతులు వస్తాయా నిశ్శబ్దంగా నిలబడి వెళ్ళి వచ్చిన నష్టమే ఉంది నీకు ఎంత బాగుందండి పంతులు గారు ఆ తర్వాత నెమ్మదిగా బాప్తీస్ నుంచి లోపలికి దించాయి అంతే క్రైస్తవులు ఈరోజు బోధన విధానం తెలియక హైందవ సోదరుల్ని కావాలనే శత్రువులుగా చేసుకుంటున్నారు వీళ్ళు అలా గుడి దగ్గరికి వెళ్ళడం దేవుడు కాదని చెప్పడం అలా దేవాలయాల ముందుకెళ్ళి తూచి అంటాం మరి నిన్నేం చేయాలా తొక్క తీయొద్దు నీకు అందుకే ఒరిస్సాలో దేవాలయాలన్నీ పడగొట్టేశారు ఒరిస్సాలో ఎందుకు పడగొట్టేశారు చర్చిలన్నీ సున్నపెడతలు ఇవి వీడికి బైబుల్ రాదు ఏమి చెప్పాలో తెలీదు చిన్నప్పుడు సువార్తకు తీసుకెళ్ళేవాడు ఒకడు దయ్యాల సాలమన్న పేరు వాడికి వాడు పేరే దయ్యాల సాలమన్న వాడు అర్ధరాత్రి అప్పుడు లేపోవాడండి మమ్మల్ని చిన్నపిల్లలం మేము
పదండి ఇప్పుడు మనం దయ్యాన్ని తగులుదాం అన్నాడు. వీడికి ఎక్కడ కనిపించిందిరా నాయన ఈ రాత్రి అప్పుడు దాన్ని తగలడానికి ఈడు వెళ్ళాలి కానీ మమ్మల్ని తీసుకెళ్ళ మా భయం మాది కదా చిన్నోళ్ళం బాగా తీరా అక్కడ మా ఊర్లో బంగారమ్మ గుడి అని ఒక గుడి ఉందండి ఆ గుడి దగ్గర తీసుకెళ్ళాడు. అది పెద్ద మర్రి చెట్టు ఏకాచిగా ఏదో అక్కడికి వెళ్ళగానే మనకి ఏదో బేతాళ కథ భయంకర సినిమాలు గుర్తొస్తున్నట్టు అయిపోతుంది. మేము పిల్లలం కదండి ఏదో సువార్తలో రమ్మన్నాడని పాటలు పాడడానికి డ్రమ్ము కొట్టడానికి వెళ్ళాం మేము అంతే. ఆ తర్వాత మమ్మల్ని కొడతాడు అర్ధరాత్రి తర్వాత నాకు తెలీదు అంతేనండి. అందరినీ నిలబెట్టాడు. ఇప్పుడు మనం గుడి చుట్టూ ప్రదక్షిణం చేయాలి పాటలు పాడుకుంటూ ప్రదక్షిణం చేసాం. మొదటి రౌండ్ రెండో రౌండ్ మూడో రౌండ్ 7 రౌండ్లు ఉన్నాయి మనకి యహోషువలో. ఈ 7 రౌండ్ ఇటు గుర్తున్నాయి. మరి 7 రౌండ్లు చేయించాడు అక్కడి నుంచి యేసు నామాన్ని పో అనమాట అందరినీ లోపల ఎవరో నుంటే కదా వెళ్ళిపోవడానికి లోపల ఉన్న విగ్రహం ఎక్కడికి వెళ్తుంది. అది రాత్రి బతికిపోయేవండి మేము. అదే పగలైతే గుడి ముందు సమాజ్య హేదరు మమ్మల్ని ఈ పిచ్చోడితో వెళ్ళటం వల్ల మా దుమ్ము దులిపెద్దురు. అలా అండి క్రైస్తవుల్లో ఇలాంటి బుద్ధిహీనులు మూర్ఖులు బైబుల్ బైబుల్పై సరైన అవగాహన లేదు వాళ్ళకి. ఏమండి ఇప్పుడు మీరు ఇప్పుడు ఈ కెంక్రేయలో పౌలు తల కత్తిరించుకోవడానికి వెళ్ళటానికి కారణం ఏంటో ఎంత సబ్జెక్ట్ చెప్పారు. చాలా చిన్నది చెప్పాను ఇంకా చాలా పెద్దది ఉంది. టైం అయిపోయింది మనకు 1 అవర్ అయింది. ఇంత సబ్జెక్ట్ ఎవరికండి తెలుసు బైబిల్లో. పాత నిబంధనలో ఒక వచనం తీసి అంతటా లేదా కొత్త నిబంధనలో వచనం తీసి అంతటా రిపక కడవనెత్తుకొని ఇంకా అదే చెప్తారండి కడవనెత్తుకొని ఒక దగ్గర కొమ్మనెత్తుకొని ఒక దగ్గర మనిషిని ఎత్తుకొని ఈ ఎత్తుకోడాలన్నీ ఎక్కడున్నాయో బైబిల్లో ఇవన్నీ ఎత్తుకొని మనల్ని కొదగొట్టేస్తారు కిందనే. ఏమండి మరొకటి ప్రసంగం కొత్త నిబంధనకో అంతట జక్కయ్య మేడి చెట్టు దిగి దిగి నీ ధనము నుంచి దిగు నీ ఆశల నుంచి దిగు ఏమండి నీ పిచ్చి నుంచి దిగు నీ అందులోంచి దిగు ఇందులోంచి దిగు 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 చెప్పి చంపేస్తాడు మనల్ని దించేస్తాడు మనల్ని. ఒక సమర స్త్రీ గురించి ఎత్తుకున్నాడు అనుకోండి అంతట కుండ ఆమె విడిచిపెట్టి ఆమె కుండ విడిచిపెట్టింది నువ్వు పాపాలు విడిచిపెట్టి అంటాడు. ఆమె అదే పలాంతి వదిలేసింది నువ్వు నీ ఉద్యోగాన్ని విడిచిపెట్టి అంటాడు. ఆమె కుండ విడిచిపెట్టింది కనుక నీ కూతురు నాకు విడిచిపెట్టి అంటాడు. వీడు చూసారా వీళ్ళ ప్రసంగాలు మీరు విన్నారో లేదో కానివ్వండి ఈ తరహా ప్రసంగాలు నా బ్రతుకు కాలంలో విని పిచ్చెక్కిపోయాను. కనుక నాయన పౌలు గారు అదే అంటున్నాడు బైబిల్కున్న పరిజ్ఞానంలో బైబిల్లోనే మహాజ్ఞానం ఉన్న ఆ మహాజ్ఞానాన్ని బంధించి అమాయకులైన వారు అప్పుడే పచ్చి పచ్చిగా వచ్చే పిల్లలు దేవుళ్ళకి వచ్చే వాళ్ళకి బలవంతంగా రుద్ది ఇబ్బంది పెట్టొద్దు అన్నాడు. ఆ రోజు యాకోబు సంఘంతో కలిసి పౌలు గారికి చెప్పాడు అంత మహాజ్ఞానికి. అందుకే పౌలు అంటాడు 20వ వచనం చూడండి. ఇప్పుడు మొదటి కొరింది 9వ అధ్యాయం 20వ వచనం యూదులను సంపాదించుకున్నటకు యూదులకు యూదుని వలె ఉంటుంది అది. 50,000 యూదులు ఆ రోజు మారాలి మారిపోతారు. పౌలు గారు తలక కెంకిరే వెళ్ళి తలక్షౌరం చేయించుకోకపోతే ఎందరో 1,000 యూదులు వెనుదిరి వెళ్ళిపోతారు దేవుణ్ణి వదిలేసి. అందుకే యూదులను సంపాదించుకున్నట్టుకు యూదులు వలె యూదుని వలె ఉన్నాను. యూదుని కాదు నేను క్రైస్తవుణ్ణి యూదును వలె ఓ నటించాను అంతే నటించాను. ఎలాగ బుర్రలో పేరు పెట్టే ఇళ్ళు ఉన్నాయి మాసిపోయింది క్షవరం ఎలాగ చేయించుకోవాలి మంగళ షాప్కి వెళ్ళి అదేది ఎక్కడ చేయించుకుంటే బెటర్ కదా. వన్స్ ఆర్ టూ బర్డ్స్ ఇక్కడ నా తాక్షవరం అయిపోద్ది వాళ్ళకి మొక్కుబడి తీరినట్టు అవుద్ది. ఎంత తెలివైనడు చూసారా పౌలు. అలా మనం తెలివిగా ప్రవర్తించాలి ఎదుటివాడిని కాపాడడానికి. తర్వాత వచ్చిన ఏమన్నాడండి ధర్మశాస్త్రమునకు లోబడిన వారిని సంపాదించుకొనుటకు మోసే ధర్మశాస్త్రాన్నిత్ర కాదంటున్నాడు అన్న వాళ్ళని. ధర్మశాస్త్రమునకు లోబడిన వారిని సంపాదించుకొనుటకు నేను ధర్మశాస్త్రమునకు లోబడిన వాడను కాకపోయినను ధర్మశాస్త్రమునకు లోబడిని వాని వలే ధర్మశాస్త్రమునకు లోబడిన వాణి వలె ఉంటిని నటించాడు. మీకు అర్థమైంది నాయన. కనుక పౌలు గారు కెంక్రేయలో ఎందుకు క్షౌరం చేయించుకోవడానికి వెళ్ళాడో నీకు అర్థమైపోయి ఉంటుంది. అర్థమైపోయిందా సెలవు.